హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ మధ్యలో మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే రెగ్యులర్ కాకుండా ఆల్టర్నేట్ డేస్, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మీకు వీక్లీ 1, 2, 3 వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. మీ స్కూల్ అయిపోయిందా? మా చుట్టుకి స్కూల్ అయిపోయింది, మా జున్ను స్కూల్ అయిపోయింది. ఇవాళ మా జున్ను చేయబోతున్నాడు. మా విన్ ఏం చేస్తున్నాడు? అవిన్న ఐస్ క్రీమ్ పుల్ల పట్టుకుని తింటున్నాడు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ లేదు, ఐచ్లో వితౌట్ వట్టి పుల్లతో తింటున్నాడు. సో టైం వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి 5 నిమిషాల దాకా వేడి అవుతుంది. సో మా పప్పీ వచ్చారు చూడండి, మా పప్పీ వచ్చింది. హాయ్, ఝాన్సీ ఉంది ఇక్కడ, అందరు ఇక్కడే ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ టుడే. సో ప్రజెంట్ అయితే మా అందరూ ఉన్నాము. ఇక్కడ ఎవరు మిస్ అవుతున్నారు చెప్పండి? వీడియోలో ఒకరు మిస్ అవుతున్నారు, అదే మా అమ్మమ్మ అన్నమాట. సో అమ్మమ్మను వెళ్దాం. ఇవాళ మా పప్పీ చుట్టుకి ఏమవుతుంది? మీకు తాతమ్మ అవుతుంది. మీకు ఏమవుతుంది? తాతమ్మ అవుతుంది. ఇంకేమవుతుంది? మా అమ్మమ్మనికి ఏమవుతుంది? విన్ను విన్ను, మా అమ్మమ్మనికి ఏమవుతుంది? మా అమ్మమ్మనికి ఏమవుతుంది? ఏంటి చెప్పు. అవో చూసి ఐస్ క్రీమ్ ప్లేట్ కూడా అయ్యి కూర్చుతే లోపల ఆగుతా. లేదు లోపల చూస్తే ఆగుతుంది, లోపల చూస్తే ఆగుతుంది. సో అమ్మమ్మని వెళ్దాం, అమ్మమ్మని మీకు చూపెడతాను. ఇవాళ తాతమ్మ తీసుకురాపోండి. విన్ను, తాతమ్మ తీసుకురాపో, తాతమ్మ తీసుకురాపో. పో గో, ఇగో తాతమ్మ తీసుకురాపో. మా విన్ను తీసుకెళ్తాడు. తాతమ్మ తీసుకురాపో, పో విన్ను. తాతమ్మ తీసుకురాపో, తాతమ్మ తీసుకురాపో, తాతమ్మ తీసుకురాపో. చలో తాతమ్మ తీసుకురాపో, తాతమ్మ తీసుకురాపో, తాతమ్మ తీసుకురా. సో టాంటడాయ్, తాతమ్మ కమింగ్, తీసుకురాపో. తాతమ్మ తీసుకురా, చేయవరకు తీసుకురామన్నాడు. విన్ను, జున్ను, తాతమ్మ తీసుకురామని తీసుకొస్తలేరు మీరు. పోండి, చేయవరకు తీసుకురాపో. జున్ను గో. అమ్మమ్మ ఈవినింగ్ ఏంటిది? అది ఛాయ్ చల్లగా అయింది, చల్ల అయినాక తాగుతుంది అమ్మమ్మ. దా అమ్మమ్మ, దా ఇక్కడ కూర్చో. ఎందుకు నవ్వుతారు పప్పి చుట్టుకి? ఎందుకు నవ్వుతుందో తెలియదు. అది వీళ్ళైతే అమ్మ విన్న ఒక్క అది నోట్లో కూర్చుతుంది. అది దా కూర్చో అమ్మమ్మ, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. సో అమ్మమ్మ వచ్చింది, చూసారా మా ఇంట్లో ఎంత మంది ఉన్నాడు చూడండి, ఎంత మంది ఉన్నాడు. అగ్గో చూసారా, మా జున్ను వచ్చేసి వాళ్ళ తాతకి ఏమో గిఫ్ట్ ఇస్తారట, తాతమ్మకి. అగో మీ మనవడు ఏమో ఇస్తారట, మనవడు నీకేమో ఇస్తారట. చలో రండి చూడండి, నీకే పెడుతున్నాడు అమ్మమ్మ, తీసుకో. నీకే పెడుతున్నా మా తారక్ జున్ను తాతమ్మకి, అంటే మా అమ్మమ్మకి చీర పెడుతున్నాడు. ఆశీర్వాదం తీసుకో, ఆశీర్వాదం తీసుకోరండి, ఆశీర్వాదం తీసుకోండి. అది మళ్ళీ మంచి తీసుకో, మంచి తీసుకో, ఆశీర్వాదం. సో తారక్ జున్ను వచ్చేసి అమ్మమ్మకు ఒక చీర పెట్టాడు, నా ఇప్పుడు కార్తీక్ ఇంకా తాతమ్మ పెట్టినాను. విన్ను, అవు విన్ను, అవు తాతమ్మ పెట్టుకో, అవు విన్ను, విన్ను పెడతారు ఈసారి. విన్ను కమాన్ విన్ను, పెడతారు తీసుకో. తాతమ్మ పెట్టుకో, అవు తాతమ్మ కాకు చూడు, నాన్న చూడాగో. విన్ను కార్తీక్, విన్ను వచ్చేసి కొంచెం ఐస్ క్రీమ్ పుల్ల మీద వెళ్ళొస్తున్నాడు. జున్ను చేసిన పని చూడలేదు ప్రజెంట్ గా. నా విన్ను కూడా పెడతాను, నా విన్ను కమాన్. మళ్ళా మళ్ళా అవసరం పెట్టి, మళ్ళా పెట్టి, తాతమ్మ పెట్టి, తాతమ్మ తాతమ్మ పెట్టి పెట్టి, తాతమ్మ పెట్టి లే అమ్మా లే. సో చూసారా, మా కార్తీక్ విన్న తాతమ్మ చీర పెడుతున్నాడు. సో ఆశీర్వాదం తీసుకో బిడ్డ, ఆశీర్వాదం తీసుకో, తాతమ్మ ఆశీర్వాదం తీసుకో. మళ్ళా మళ్ళా మంచి, మళ్ళా 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 ఆశీర్వాదం, మళ్ళీ మళ్ళీ మా విన్ను చూసారా, ఆశీర్వాదం తీసుకున్నాడు. తాతమ్మకి చీర పెట్టిండు, ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు కార్తీక్ విన్ను. ఓకేనా? సో ఇప్పుడు నేను కూడా ఆశీర్వాదం తీసుకోవాలి మా అమ్మ దగ్గర. మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంది, అందరూ ఆశీర్వాదం తీసుకోండి. వన్ బై వన్, వన్ బై వన్ తాతమ్మ ఆశీర్వాదం తీసుకోండి. కమాన్ కమాన్. సో ఇవాళ అమ్మమ్మకి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ. నెక్స్ట్ ఏమన్నారు అందరూ తీసుకున్నారా? మా పప్పి, సో పప్పి చలో చలో. చలో అందరూ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నేనే ఉన్నాను ఆశీర్వాదం తీసుకోవడానికి. చలో చుట్టుకి పట్టుకో కెమెరా, హోల్డ్ ద కెమెరా. ఆశీర్వాదం.
విండో ఇద్దరు కదా కమాన్ ఇక్కడ ఇక్కడ చూసారా విన్నో జిన్నో ఇప్పుడు ఇవ్వరు పెట్టారు మా విన్ను మిస్ అయిన కేవలం కనిపిస్తారు అందులో ఇక్కడ తాత మాకి ఇద్దరు చెరవ చీరించి పెట్టారు అనమాట అట్లా వీళ్ళ హ్యాపీనెస్ కోసం అనట అంతేనా సో మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అందరినీ దగ్గరికి అంటే పెద్దవాళ్ళని దగ్గర ఉంచండి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన జస్ట్ సంతోషం పంచడమే చూసారా మా ఇంట్లో అందరు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు సో మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి అమ్మమ్మా ఇగో నీకు పెద్ద మనోడు పెట్టిండి ఇది ఇది చిన్న మనోడు ఓకేనా పెద్ద మనోడు పెట్టిండి ఇది ఇది చిన్న మనోడు పెట్టిండు జున్ను విన్ను ఇద్దరు పెట్టింది చెరొక పెట్టిల్లుమంటే అందరు ఇలా కలిసి మెలిసి ఉంటేనే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు అందరు కలుపుకోగలుగుతారు సుఖ సంతోషాలు ఉంటాయి సో మీరు కూడా ఎలా స్పెండ్ చేస్తారు మీ ఇంట్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విన్నో విన్నో నాన్న మా తాత మా ఆశీర్వాదం తీసుకున్నావా చూడండి ఆశీర్వాదం అంటే ఇప్పుడు పిల్లలు తెలియదు మా విన్ను చూడండి ఆశీర్వాదం తీసుకోపో మళ్ళా తాత మా ఆశీర్వాదం తీసుకో విన్ను ఇక్కడ ఉంది రూమ్ లో పోతున్నాడు యాక్చువల్ రూమ్ ఉంటుంది ఆశీర్వాదం సో మా విన్ను కేసు అంటే యాక్చువల్గా లోపలికి రోజు ఆశీర్వాదం తీసుకొని బయటకు పోతాడు అనమాట అందుకొరకు వెళ్తున్నాడు మళ్ళీ వచ్చిండు విన్ను ఆశీర్వాదం తీసుకోవడానికి జున్ను తీసుకున్నాడు మళ్ళీ జున్ను విన్ను సంతానం చూసారా మా విన్ను ఆశీర్వాదం మళ్ళీ తీసుకున్నాడు సో మన హ్యాపీనెస్ పంచాలంటే మనం కలిసి మెలిసి ఉండాలి ఎవరిని నెగ్లెక్ట్ చేయదు ఎప్పుడు ఫోన్లలో నిమగ్నం అయ్యి ఇంటర్నెట్లో నిమగ్నం అయ్యి మన పనులు కాకుండా కుటుంబంతో కేటాయిస్తే అందరూ ఇలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు చూసారు కదా సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎలా ఉంటారో కింద కామెంట్ షేర్ చేయండి కీప్ స్మైలింగ్ నవండి అందరు బిజీ అయిపోయారు తాతమ్మ మనవలు అమ్మమ్మ చుట్టుకి వీళ్ళందరూ పోగో పెప్ప పిగ్గి చూస్తున్నారు అమ్మనేమో అమ్మమ్మకి బ్లౌజ్ కొడుతుంది బ్లౌజ్ కడిగేస్తుంది ఇక్కడ మా చుట్టుకి పప్పి అండ్ ఝాన్సీ వచ్చేసి వీళ్ళేమో ప్రయోగాలు చేస్తున్నారు డిజైన్లు ఇక్కడ మా కూలర్ సౌండ్ బాగా వస్తుంది నేనేమో ఇక్కడ వీడియోలు ఎడిట్ చేస్తున్నా ప్రజెంట్గా టైం వచ్చేసి 7:40 అవుతుంది ప్రజెంట్ చాలా టైం తీసుకుంటుంది ఒక్కొక్క వీడియో చేయాలంటే మినిమం 6 to 10 hours టైం తీసుకుంటుంది నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి అందుకొరకు వీడియోస్ ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది కొత్త సిస్టమ్ తీసుకోవాల్సి వస్తుంది అది వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్ కంటెంట్ అనేది చాలా మంచిగా వస్తాయి ప్రజెంట్ అయితే ఇంక పెట్టి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది ఇంకా ఎక్స్పోర్ట్ అవుతున్నది ఎక్స్పోర్ట్ అవ్వాలి దాని వీడియోని మళ్ళీ నేను అప్లోడ్ చేయాలి దానికి ఒక 10-15 minutes పడుతుంది మన వీడియో ఎడిటింగ్ చేయడానికి ఒక 5-6 hours పడితే మన ఎక్స్పోర్టింగ్ ఒక 2 hours పడితే అప్లోడింగ్ మాత్రం ఒక 10-20 minutes అయిపోతుంది అనమాట సో ఈ విధంగా జరుగుతుంది ఏంటంటే 7 hours 20 minutes పడుతుంది సో ఈ విధంగా జరుగుతుంది అనమాట అందుకొరకు వీడియోస్ లేట్గా వస్తున్నాయి లేకుంటే రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ వచ్చేది నాకు కూడా ఇంట్రెస్ట్ వెయిటింగ్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి వీడియోస్ కూడా తక్కువ చేస్తున్నాను సో ఇక్కడ నుండి మంచిగా వస్తుంది ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ ఇస్తే కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఓకేనా విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో సో వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అదే బాయ్ చెప్పండి బాయ్.